నరసింహారావు గారికి వేదికను అలంకరించిన పెద్దలకి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన మా ఆడబిడ్డలు మా అక్క చెల్లెలకి ముఖ్యంగా రైతు సోదరులకి మీడియా వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం। 800 రోజులు అమరావతి ఉద్యమం రాష్ట్ర రాజధాని కోసం చేస్తున్న ఉద్యమం కాదు। రాష్ట్ర రాజధాని ఏర్పడినప్పుడు ఎక్కడ ఉండాలి అంటే అన్ని జిల్లాలకు నడిబొడ్డుగా ఉంటది అని చెప్పి మనం అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించినప్పుడు రైతులందరూ కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం తెలుగు వారి ఆత్మాభిమానం కోసం అమరావతి రాజధాని కోసం మూడు పంటలు పండే పచ్చని నేల కూడా మనకి పరువుతో సమానమైన మా భూముల్ని కూడా మేము రాజధానికి ఇస్తామని చెప్పి ముందుకు వచ్చిన 34000 మంది 30000 మంది రైతు సోదరులందరికీ కూడా ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। ఈ రోజు రాజధాని కోసం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతల అన్ని కులం అందరూ ఇది మా ప్రాంతం మా అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉండాలి అందరం గర్వంగా అమరావతిని అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి ఒక మంచి నిర్ణయంతో ముందుకు వెళ్తా ఉన్నాం। అందుకే ఒక చిన్న పొరపాటు ఎటువంటి నిర్ణయాలకు తీసుకువెళ్తా ఉంటదో మన కళ్ళతో చూస్తా ఉన్నాం। పాలిచే గేదెని కాకుండా తన్నే దున్నపోతు గనక మనం తీసుకొస్తే ఏ విధంగా మనల్ని ఇబ్బందులకు గురిచేస్తా ఉన్నారో మన కళ్ళతో చూస్తా ఉన్నాం। ఈ రోజు ప్రభుత్వం మారిన తర్వాతల రాజకీయాల అతీతంగానే మాట్లాడే విషయం ఏంటంటే మన ప్రాంతం అభివృద్ధి జరగాలి అమరావతి మన రాష్ట్రానికి రాజధానిగా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మనందరం మన భూముల్ని రాష్ట్రాభివృద్ధి కోసం మనం ఇవ్వటం చేస్తే ఈ రోజు అక్కడ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ రాజధానికి ఇది అనువైన ప్రాంతం కాదు ఇక్కడ ఒక శ్మశానం లాగో ఒక ఎడారి లాగో ఒక ఇసుక దెబ్బలతో పోలుస్తూ ఉన్నారు। నేను వారందరిని ఒకటే మాట అడుగుతా ఉన్నాను మీకు నిజంగా ఈ రోజు ఇది శ్మశానంతో మీరు పోలుస్తూ ఉన్నారు మరి అటువంటప్పుడు ఇక్కడ ఉన్న భూముల్ని ఇక్కడ ఉన్న రైతులు ఇచ్చిన వాళ్ళ ఆస్తుల్ని మీరు ఎందుకు తాకట్టు పెడతా ఉన్నారు తాకట్టు పెట్టి ఈ రాష్ట్రం కోసం అప్పుల రూపంలో 50000 కోట్లు ఎందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు చెప్పేది ఒక మాట చేసేది ఒక పని ఇది తప్పు అని చెప్పడం ఒక బాధ్యత గల పౌరుడిగా పార్టీలు అతీతంగా నా బాధ్యత అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం। ఈ రోజు మూడు రాజధానులు అంటా ఉన్నారు అమ్మకి అన్నం పెట్టనోడు పిన్నమ్మకి పాయసం పెడతా అన్నాడంట ఉన్న డబ్బులు లేవు ఒక రాజధాని నిర్మాణం చేయలేము అప్పుల్లో ఉన్నామని ఒక పక్క చెప్తా ఉన్నారు మరొక పక్క ఈ భూముల్ని తాకట్టు పెడితే గాని రోజువారి సంక్షేమ కార్యక్రమాలు నడపలేము అప్పులు ఊబిలో ఉన్నాం కాబట్టి అమరావతి అభివృద్ధి చేయలేమని చెప్తా ఉన్నారు మరి ఎందుకు ఈ మూడు రాజధానులు మరి ఉన్న రాజధానిని అభివృద్ధి చేసుకొని ఏవైతే మౌలిక వసతులు మనం కల్పించదలుచుకున్నామో వాటి గురించి ఆలోచించకుండా ప్రజల్ని మీరు ఒక భయభ్రాంతులకు ఎందుకు గురి చేస్తా ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను। అంతేకాకుండా మేము పల్నాడు వాళ్ళం అంటే ఒక విషయాన్ని పట్టుకున్నా ఒక విషయం తీసుకున్నా చివరి వరకు పోరాడతాం కానీ వాటన్నిటికీ మించి ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఇంటిని వదిలేసి అమరావతి ఉద్యమం కోసం 800 రోజులుగా నేను చూశాను న్యాయస్థానం నుండి మనం దేవస్థానం వరకు పాదయాత్రలో మీతో పాటు పాల్గొన్నాను। ఆ రోజు అందరికీ కాళ్ళ నిండా బొబ్బలు అవమానాలు కేసులు లాఠీ ఛార్జీలు ఉండడానికి కూడా ఇబ్బందులు కలిగిస్తా ఉన్నా కూడా అవసరమైతే ప్రాణాలు ఇస్తాం కానీ అమరావతి రాజధాని కోసం మేము సిద్ధం అని చెప్పి మీరు చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరికి శిరసు వంచి నమస్కరిస్తా ఉన్నాను ఎందుకంటే మేము మిమ్మల్ని చూసి స్ఫూర్తి చెందుతా ఉన్నాం మీరు చేసిన ఉద్యమం మన స్వాతంత్ర భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాతలా 800 రోజులుగా మీరు చేసిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను। అంతేకాకుండా ఈ రోజు పాలకులు ఏ విధంగా అయితే కళ్ళు బొల్లి మాటలు చెప్తా ప్రలోభాలకు గురి చేస్తా భయభ్రాంతులకు గురి చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నాం మేమున్నంత కాలం అమరావతే మా రాజధాని అమ్మతో ఎంత అనుబంధం ఉంటుందో
ఈ ప్రాంతానికి మాకు అమరావతితో అంతే అనుబంధం ఉంటదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము ఉన్నంత వరకు మా రాజధాని మా ఆంధ్రుల కళ అమరావతి రాజధానిగా ఉంటది. ఇక్కడి నుంచి రాజధానిగా కదిలించే ఏ ఒక్క ప్రయత్నాన్ని మేము అడ్డుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఈ ఉద్యమంలో సుమారు 200 మంది వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. వారి కుటుంబాలకి నా సానుభూతి నా నివాళులు అర్పిస్తా ఉన్నాను. ఒక్కటే చెప్తా ఉన్నాం, మేమంతా మీ వెంటే ఉన్నాం. మన రాజధాని మన గుంటూరు జిల్లాలోనే అమరావతి రాజధానిగా రాబోతా ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. పెద్దలు శ్రీనివాసరావు గారు చెప్తా ఉన్నారు, అంతకుముందు మాట్లాడిన అశోక్ బాబు గారు కానీ మరొక 800 రోజులు ఉంటుందని చెప్తా ఉన్నారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నాం, ముక్కోటి దేవతల ఆశీస్సులతో కోడల గారి ఆశీస్సులతో మనం అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేసుకోబోతా ఉన్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. మీకు అండగా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే మీతో పాటు ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి.